మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనం చూసే పక్షి కాకి. పగలు 12 గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసిస్తుందా అంటే నమ్మేవారు శాసిస్తుందనే చెప్తున్నారు. ఈ శాసించడాన్ని శకునంగా కూడా చూపిస్తున్నారు. కాకి ఎలా ఉంటే అది మనకి ఎలా ఎదురొస్తే ఏ రకమైన శకునం అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా ఓ పనికి వెళ్లేటప్పుడు కాకి వెనక నుండి అరిస్తే శుభం, కార్యసిద్ధి. అలాగే ఉదయం ఇంటి కప్పుపై ఒకేసారి 4 కాకులు కనపడితే అది శుభశకునమట. ఏ కార్యాన్నైనా సరే లక్ష్యంగా పెట్టుకుని బయలుదేరేటప్పుడు 3 కాకులు ప్రశాంతంగా కూర్చుని కనపడితే ఆ కార్యం సిద్ధిస్తుందట. భోజనం చేసేటప్పుడు చేతిలోని ముద్ద జారిపోవడం, దానిని కాకి తీసుకుని ఎగిరిపోతే మన కోరికలు సఫలమవుతాయట. ఎవరికైనా ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవడానికి వెళ్లేప్పుడు కాకి మన తలపై నుంచి ఎగిరిపోతే ఆ అప్పు వసూలవుతుందట. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కాకి ఒక్కసారి మాత్రం అరిస్తే అది శుభశకునమట. కాకి ముక్కుతో ఏదైనా మిఠాయి పట్టుకుని కనబడితే మనం వెళ్లే పని దిగ్విజయంగా జరుగుతుందట. కాకి చెట్టుపై కూర్చొని కనపడడం శుభశకునం. ఆడకాకి 1 గుడ్డు పెడితే మంచి పంటకు, 2 గుడ్లు పెడితే కష్టానికి, 3 గుడ్లు పెడితే వాయు ప్రకోపానికి, 4 గుడ్లు పెడితే శుభ సమయానికి సంకేతాలట. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కాకి సహజంగా కావు కావుమంటూ ముందుకు వెళితే నిశ్చయంగా కార్యసిద్ధి జరుగుతుందట. నీటితో నింపిన బిందె లేక కొండపై కాకి వచ్చి కూర్చుంటే ధన ధాన్య వృద్ధి కలుగుతుందట. ఇంటి కప్పుపై కాని గడ్డి మోపుపై కాని కాకి కూర్చుని అరిస్తే ధనలాభం కలుగుతుందట. ముక్కుతో గడ్డి పోచ పట్టుకుని కాకి కనపడితే ధనం మాత్రమే కాకుండా ఇతర వస్తువులు కూడా లభిస్తాయట. ధాన్య రాశిపై కూర్చొని కాకి అరవడం ధనలాభాన్ని సూచిస్తుందట. కాకి ఒంటె వీపుపై కూర్చొని కావు కావు అంటే శుభవార్త అందుకుంటారట. పందిపై కూర్చుని అరిస్తే ధనలాభం కలుగుతుందట. చూసారా, రోజు మన మధ్య తిరిగే కాకుల శకునం ఎలా ఉందో పరీక్షించుకోండి.